సముద్రాలలోని నీరు ఎందుకు చాలా ఉప్పగా ఉంటుంది? సముద్రంలోని నీటికి ఉత్పదనం ఎక్కడి నుంచి వస్తుంది అనే ప్రశ్నలు అందిరి మదలో మెదులుతుంటాయి. వీటికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. భూమిపై 70% నీరు ఉందని మనందరికీ తెలుసు. ఒక పరిశోధన ప్రకారం సముద్రం నుండి ఉప్పు మొత్తాన్ని తీసివేసి భూమిపై విస్తరిస్తే భూమిపై దాదాపు 500 మీటర్ల మందపాటి పొర ఏర్పడుతుంది. వాస్తవానికి సముద్రంలో ఉప్పు 2 కారణాలుగా వస్తుంది. సముద్రంలోకి ఉప్పు నదుల ద్వారా వస్తుంది. వర్షపు నీరు కాస్త ఆమ్లంగా ఉంటుందని మనందరికీ తెలుసు. వర్షం నీరు రాళ్లపై పడినప్పుడు అది కోతకు కారణమవుతుంది. ఇది అయాన్ల చర్యకు కారణమవుతుంది. ఈ అయాన్లు నదుల ద్వారా సముద్రంలో కలుస్తాయి. ఈ ప్రక్రియ జరగడానికి కొంత సమయం పడుతుంది. సముద్రపు నీరు భూమి లోపలి ఉపరితలంతో తాకడం ద్వారా వేడి చేయబడుతుంది. దీని ద్వారా సముద్రపు నీరు ఉప్పగా మారుతుంది. నిజానికి సముద్రపు నీటిలో లవణీయత అన్ని చోట్ల ఒకేలా ఉండదు. ఉష్ణోగ్రత, బాష్పీభవనం మరియు వర్షపాతం కారణంగా ఇది ప్రదేశాన్ని బట్టి మారుతుంది. భూమధ్య రేఖ మరియు ధ్రువాల సమీపంలోని ప్రాంతాల్లో లవణీయత పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది, కానీ ఇతర ప్రదేశాలలో ఇది చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. రాక్ పర్వత ఉప్పు స్వచ్ఛమైన మరియు ఉత్తమమైన ఉప్పుగా పరిగణించబడుతుంది. ఇందులో ఉండే కాల్షియం, పొటాషియం మరియు మెగ్నీషియం సాధారణ ఉప్పు కంటే చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.